సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు బయట ఫుడ్లు తినడం చాలా వరకు అలవాటు ఉంటుంది. ఏదో ఒక్క ఫుడ్ అయినా బయట కొనుక్కొని తినకపోతే నిద్ర కూడా పోరు కొంతమంది. అలా ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు బయట ఆహారాన్ని తింటూ ఉంటారు. అయితే షాప్లోనే తింటే పర్వాలేదు కానీ కొందరు పార్సిల్ చేయించుకొని ఇంటికి తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది షాప్ వాళ్ళు ఆహారాన్ని వార్తాపత్రికల్లో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. అయితే ఇలా న్యూస్ పేపర్స్ లో ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయంటుంది FSSAI. వార్తాపత్రికలు అనేవి రీసైకిల్ చేసిన పదార్థాలతో పేపర్లు లేదా కార్డ్బోర్డు పెట్టెలను తయారు చేస్తారు. వీటిలో హానికారక రసాయనాలు ఉంటాయి. అవి జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. అలాగే పత్రికల ముద్రణ కోసం వినియోగించే సిరాలో హానికారక రంగులు, రంగుల అవశేషాలు, అలోహాలను భద్రపరిచేందుకు వాడే రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. న్యూస్ పేపర్లతో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తీసుకున్న వృద్ధులు, యువకులు, చిన్నపిల్లల్లో క్యాన్సర్ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. FSSAI సలహా సంఘం ఈ నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వివరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహార పదార్థాలను వార్తాపత్రికల్లో ప్యాక్ చేసి విక్రయించడం ప్రమాదకరమని, ఇలా ప్యాక్ చేసే అలవాటుని మానుకోవాలి అని సూచించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.